మంచి సీన్ కదా కళ్యాణ పందల్ గట్టి పోడతు మేడై కట్టికొండ ఆడతు వన్న పట్టాడై కళ్యాణ పందల్ గట్టి పాట స్టెప్స్ బావనే కదా కాల్ తీయండి పాట అద్దరింది అబ్బ కాల్ తీయమని చెప్తున్నాగా ఎక్కడ చూస్తున్నా నన్ను చూస్తున్నావా సినిమా చూస్తున్నా ఇటు చూడండి మళ్ళీ ఇలా చేస్తే నేను వెళ్ళిపోతాను నేను చెప్తున్నాను కదా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు కూర్చోమంటుంటే ఇటు చూడండి నా మాట వినకపోతే నేను వెళ్ళిపోతాను చెప్తున్నా மறுபடியும் சொல்ற நீங்க அவகிட்ட போய் பேச கூடாது மறுபடியும் சொல்றேன் நான் அவகிட்ட பேசுறேன் நீ சொல்றானே நீ வெள்ள கூடாது நீ வெள்ள தேர்தான் கண்டிப்பா நீங்க அவகிட்ட போய் பேச கூடாது கண்டிப்பா சொல்றேன் பேசுறேன் சொல்றான் கதா வெள்ள கூடாது நான் ஆபக்கன் வெள்ளுனாரு பேச கூடாது பேசுறேன் நீ சொல்றான் கதா வெள்ள கூடாது நவலண்டி ப்ளீஸ் கூடாது நீ வெள்ள கூடாது நான் எழுதுனா நான் ஆபக்கன் நீ மனசுல பெரிய ஹீரோ ஹீரோயின் அனுக்குறாரே வாடு எழுதான் அண்ணாடு நீவேவோ ஒத்துண்ணா போதே போய் சாவண்டி மா பிரணம் தீகண்டி ఇందులో మొత్తమే 1000 రూపాయలు ఉన్నాయి ఇవి కనుక చూసిందంటే అవి కొనాలి ఇవి కొనాలి అని నా ప్రాణాలు తోడేస్తుంది రెండు రోజులు లీవ్ కావాలని చెప్పి తండ్రి కొడుకులు ఇద్దరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారా 500 నా దగ్గర 1 రూపాయి లేదు నేనే చాలా అవస్థపడుతున్నాను వీడికి 500 రూపాయలు పెట్టి చెవులు గుట్టించాలట్రా ఏదైనా ఒక ముళ్ళు పెట్టి కొట్టే సరిపోతుంది చూడండి ఈ నీళ్లు లోపల గంగాలలో పోసిరండి అరే చూసావరా మన కళ్ళ ఎదురుగానే 1000 రూపాయలు బీరువాలు పెట్టేసుకుని అడిగితే పైసా కూడా లేదంటున్నాడు ఆ 1000 రూపాయలు లటకలు పట్టుకొచ్చాయి సరేనన్నా మన కుల వృత్తి ఏంటో నిరూపిస్తాను త్వరగా వెళ్ళు మీ అబ్బాయి ఉండలేకట్రా నువ్వు డబ్బులు లేవనో కదా పిల్లడు కోమచి పారిపోయాడు రే వదిలేరా వాడి కనుక చెవు కుట్టకపోతే ప్రాణాలు పోతాయా ఏమిటి చూడు ఇక్కడ మార్చిపోయిన బట్టలు పుట్టాయి తనకనా నలుగురు వచ్చి వెళ్ళే చోట ఈ మార్చిపోయిన బట్టలు పుట్ట ఇక్కడ పెడితే బాగుంటుందా చెప్పు రాని దాని సంగతి చెప్తాను ఎందుకండి బుట్టలా తంతున్నారు పళ్ళు రాలగొట్టేస్తాను నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలా మార్చిపోయిన బట్టలు పుట్టిన ఇక్కడ పక్కన పెట్టదని బట్టలు చాకలకి వేయడానికి కదా అక్కడ పెట్టాను ఇదిగోండి వాటితో కలిపి ఇవి కూడా వేసి అర్జెంట్ గా కావాలని చెప్పండి రేపు పెళ్లికి వెళ్ళాలి పెళ్లికి వెళ్ళాలట పెళ్లికి రేపు పెళ్లికి వెళ్ళాలట ఈవేళ మార్చిపోయిన బట్టలు వేస్తుంది ఏమిటయ్యో ఏంట్రా ఈ బట్టలు బొట్లో బట్టలు పట్టక నేనే అనావస్థ పడుతూ కాలుతో నొక్కుతుంటే ఏదో వద్దని చెప్తున్నావేటి పెద్ద చెప్పొచ్చాడు రే దీన్ని ఇలాగ పట్టుకెళ్ళావా బుట్ట తీసుకెడితే చెన్నాలుగా అనుకుంటారు ఈ బట్టలను ఇందులో వేసి మూట కట్టి పట్టుకుపోదాం రే చెయ్యరా ఎంత బాగుంది ఒక్కటి ఏంటా బట్టలు రావట్లేదు ఎంత బరువు ఉన్నాయి ఎన్ని బట్టలు ఉన్నాయా అబ్బా అన్ని దగ్గరికి కట్టు కట్టు ఇలాగే ఇలాగే సరిగా కట్టరా ఇలాగే నేను కడతాను సరిగా కట్టరా ఇలాగే నేను కడతాను చూడు ముడి వేయాలి ఇలా వేస్తే గట్టిగా అబ్బా ఎంత బరువు ఉందిరా బాబు నేను నిన్ను నమ్మను మార్చిపోయిన బట్టలు కూడా నువ్వు పట్టుకు పారిపోగలవు వెళ్ళరా అయిందా నేను చేయవలసిన పనులన్నీ నువ్వు చేస్తున్నావు
రే ఎందుకురా నాసు పెడుతున్నా అన్న ఇవన్న ఎందుకురా నా కూడా పడుతున్నా అంతం జాగ్రత్త ఏమనుకుంటున్నా పోరా ఎవర్రా అలా పిలుస్తున్నాడు కాలికి దెబ్బతగిలినా అందుకే అమ్మో అన్నాను చెప్తే విన్నావట్రా నాన్న బాబు అనుకుంటున్నా ఎందుకురా పోరా రే ఏంట్రా ఈ సమయంలో తింటున్నా ఏం చేయమంటారంటే ఇప్పుడే టైం దొరికింది సరే సరే రేపు నేను పెళ్లికి వెళ్ళాలి గాని వెంటనే ఉతికేసి వెంటనే ఐరన్ చేసి ఇచ్చేయాలి ఎన్ని బట్టలండి లెక్క పెట్టలేదే ఇప్పుడు లెక్కటండి లెక్క పెట్టాను ఏంటన్నా వాడు మనోరుడే కదా వాడి మీద నమ్మకం లేదా నువ్వు అసలు లెక్క పెట్టదు మూసుకోరా లెక్క పెట్టడం అతనికి మంచిది మనకి మంచిది అది కదన్నా నువ్వు దగ్గరుండే కదా బట్టలు తీసుకెళ్తావు మీరు చాలా తొందరపడుతున్నారు అక్కడ బాణలో బట్టలు ఉడుకుతున్నాయి దాంట్లో వేసేయండి అదే న్యాయం ఓరి దొంగ కుర్రాడా అవి మా ఇంట్లో డబ్బులు కదరా పట్టుకోరా పట్టుకోరా ఇద్దరు కలిసి నాటకాలు ఆడతారట నీ సంగతి వస్తున్నా వస్తున్నా ఎక్కడ పోతారా ఆ త్వరగా బస్తాలు దించండి తిరుపతి పెద్దమ్మ ఇంటికి బియ్యం బస్తాలు వెళ్ళిపోయా నిన్నే పంపిస్తానండి ఇదిగో ఈ మూట తూర్పు దించు ఈ మూట పడమరగా దించు అటగా అలా దిక్కులు తోడకుండా పనిచేయి నమస్కారం అండి మిస్టర్ రాజభాస్కర్ ఇల్లిదేగా తిరుపతి ఎవరు మిమ్మల్ని చూడడానికి వచ్చారా ఇల్లు వరండాలు కూర్చోబెట్టండి లోపలికి రండి నమస్కారం సార్ నమస్కారం కూర్చోండి చెప్పండి నా పేరు కృష్ణమూర్తి అండి నేను డాక్టర్ని మెడ్రాస్ నుంచి వచ్చాను ఈ ఊళ్ళో క్లినిక్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను అందుకు నాకు మీ హెల్ప్ కావాలి ఏంటి బాబు డాక్టర్ చదివి సిటీలో ప్రాక్టీస్ పెట్టుకోకుండా ఈ పల్లెటూరులో కష్టపడడం దేనికి టౌన్లో అడుగడుగుకి డాక్టర్స్ ఉన్నారండి వైద్య సదుపాయం లేని ఊళ్ళో వాళ్ళకి నేను సేవ చేయాలనుకుంటున్నాను పర్వాలేదే నాన్నా ఏంటమ్మా నేను అమ్మ గుడికెళ్ళొస్తా వెళ్ళరండి నేను ఏ సహాయం చేయాలి నేను క్లినిక్ పెట్టుకోవడానికి నాకు చోటు ఏర్పాటు చేయండి తిరుపతి అయ్యా మన కరణం గారి ఇల్లు ఖాళీగా ఉంది అయితే అక్కడే ఉండొచ్చు మరి నన్ను తీసుకెళ్ళమంటా తీసుకెళ్ళు రండి బాబు చాలా థ్యాంక్స్ అండి చూడకే తీసుకోండి ఎక్కడేం చేస్తున్నావురా వీడితో ఆడుకుంటున్నాను ఏడుతానా తండ్రి ఎవరో తెలియని వీడితో నీ కాటలేట్రా ఏంట్రా నోట్లో బీడి వాసన వస్తుంది నాకేం తెలీదు వీడే బీడి తాగి నా మొహాన్ ఊదేడమ్మా లేదండి వీడే కాల్చాడు అబద్ధాలు ఆడుతున్నాడు నా కొడుకు బీడి తాగాడంటావా నోర్మయ్యరా వీడు తండ్రి ఎవడో తెలియని వాడితో సావాసం ఏంటి ఇకపై వాడితో మాట్లాడుకో తల్లి పెద్దయ్యాక చెడిపోతే వీడు ఇప్పుడే చెడిపోతున్నాడు ఏడో ఏడు మొహం సన్నాస ప్రభు ఫోన్ చేయరా ఏయ్ ఫోన్ చేయి ప్రభు నాకేం వద్దు ఏ ఆకలి లేదా ఆకలేస్తుంది కానీ నాకు వద్దు ఆకలేస్తుంది కానీ వద్దా ఏ ఏమైంది నీకు నువ్వు మోసపోయేవాడు కదా ఎవరో చెప్పింది ఎవరు చెప్పారా అడుగుతున్నారు కదా చెప్పరా ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ముందు నువ్వు మంచిదేనవా చెడ్డదేనవా అది చెప్పు ఎదురించి మాట్లాడుతున్నావా ఇవన్నీ నీకు ఎవరు చెప్పారా ఎవరు చెప్తే ఈ ప్రశ్నలు అడుగుతున్నావా చెప్పరా చెప్పరా చెప్పు పర్వాలేదు మా నాన్న ఎవరో చెప్పి తర్వాత కొట్టు మమ్మీ
Oh!